ఏం చెప్పల్నా? బంగారు తీగు ఉంది, కట్ల ఉంది, రోప్ ఉంది, పాంప్లెట్ ఉంది, సీసీ ఉంది, ఏవగల్నా ఉండాలండి. చూస్తా అవునా? నా జనా ఊరు కొట్టే డబ్బులు నా, నువ్వు ఏమన్నా రిమార్క్ కొత్తగానే ఇద్దా నా ఓనా తను చెప్పరానా? అయ్యో రా బాగున్నా, ఫ్రెష్గా ఉన్నావు, చాలా బాగుందిరానా? ఎంతమ్మా ఇది మామూలుగా కేజీ? కేజీ 150. ఇవి చిన్నవి ఎంతమ్మా? 250. అక్క ముక్క దగ్గర అయితే ఉన్నాను, చూడచ్చు. చేపలు ఎంత? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలో ఉన్న ఫిష్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను. అడ్రస్ వచ్చేసి ఎక్కడంటే ఆర్ట్స్ కాలేజ్ సబ్స్టేషన్ దగ్గరే ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు బాగా గుర్తుండాలంటే కనుక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, సో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడినాయి కదా, అందులో బాగానే చేపలన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇదంతా కూడా చేపల మార్కెట్ అనమాట. ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక రో ఉంది. సో చూడొచ్చు చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన అనంతపురంలోనే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా మన అనంతపురంలోంచి వచ్చాయి. చుట్టుపక్కల డ్యామ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి వచ్చాయన్నమాట. చూడొచ్చు మీరే కొత్త లేం కాదు, పక్కన వాళ్ళు వచ్చినా పక్కన నిలబడి మంచిగా అవుతారా? అనంతపురే కాదు, మన దేశంలో ఎక్కడ పోయినా సరే ఫిష్ మార్కెట్లో ఇక్కడనే ఉంటుంది. ఎంత క్రౌడీగా పిలుస్తూ ఉంటారు అనమాట, పోతూ ఉంటే పిలుస్తూ ఉంటారు. అది సముద్ర ప్రాంతాల్లో అయినా సరే, ఇట్లా ఫిష్ మార్కెట్లో అయినా సరే, సో డిమాండ్ కదా కొంచెం సేల్ అవ్వాలనేసి వాళ్ళు అక్కడ పిలుస్తూ ఉంటారు అనమాట. అలా వెళ్దాం చూద్దాం. ఎక్కడి నుంచి వస్తాయి మేము మామూలుగా అవి? ఎక్కడి నుంచి వస్తాయి? పరీక్షలో డ్యాము సింగిల్ ఈ చుట్టా తిరణాలో ఉంది. దీని పేరు ఏం పేరు? అట్లేదు. ఈ చేప ఏం పేరు మామూలుగా? కుంటి ముక్కలు. కుంటి ముక్కలు. ఇది జిలేబీ కట్ల? అది జిలేబీ, ఇది కట్ల. ఓకే, ఇది ఇంకా ప్రాణాంతంలో ఉందా? ఇది జిలేబీ. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ ఫిష్ అమ్ముతూ ఉంటారు, ఇక్కడైతే డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ సెపరేట్ సెక్షన్ ఇది. సో కొన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి డ్రెస్సింగ్ చేసుకుంటాను. ఎంత తీసుకుంటారు మా కేజీకి? ఇటు కట్ చేసేందుకు కేజీకి 20 రూపాయలా? ఓకే. సో అట్లా మీకు చూడచ్చు, ఈ తరగతి కేజీ 20 రూపాయలా? ఓకే. సో అండ్ ఇక్కడ కూడా డ్రెస్సింగ్ సెక్షన్ ఇది. ఒక అమ్ముతున్నారు, ఒక డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఓకే, మన దగ్గర చేపలు ఏ రకాలు ఉన్నాయి? నాకు కట్లను, రోపు, పాంప్లెట్, జల్లలు, కొడదలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి. ఎన్ని సార్? ఏం కావాలో దొరుకుతాయి. ఏం కావాలో దొరుకుతాయి. సముద్ర ఫిష్ కానీ, టూనా, సముద్ర ఫిష్ కూడా దొరుకుతాయి. సముద్ర ఫిష్, టూనా, బాంగడా, మత్తి మీన, వంజరము, అపోలో ఫిష్ ఉంటుంది. అపోలో ఫిష్ రెడీగా ఉంది మన దగ్గర. ఇది అపోలో ఫిష్ ఏదైనా? ఫిష్ ఇదే. ఇదేనా? ఎంత కేజీ ఎంత? 150. 150. అడ్రస్ ఎక్కడ ఉంది అనంతపురంలో మనకి? అనంతపురం ఆర్ట్స్ కాలేజ్కి ఎదురుగా చూడచ్చు ఫ్రెండ్స్, చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇంకా మీకు మీరు వచ్చే ముందు అక్కడ నెంబర్ ఉంది కదా, ఆయన పేరు రమణ అనమాట, రమణ ఫిష్ అని ఉంది కదా అన్నని ఈయన. ఆ నెంబర్ కాల్ చేసి రావచ్చు మీరు, మీకు కావాల్సిన చేపలు అన్నీ కూడా ఇక్కడే కొట్టిస్తారు. మొత్తం డ్రెస్సింగ్ సెక్షన్ అంతా ఇక్కడే ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, సో ఇలా శివప్రసాద్ తాళ్ళపల్లెనా? అయిపోయిందా? ఓకే, అంటే మీరు పెద్ద చేప ఉంటుంది కదా, ఎంత సైజులో కట్ చేశారన్నా మీరు ఇంతవరకు? 20 కేజీస్? ఒకటే చేప? ఓకే బ్రో, థ్యాంక్ యూ. అంటే వాటర్ సప్లై ఇక్కడే వస్తుంది మనకి, ఇక్కడ స్పాట్లోనే. ఎందుకంటే చేపల మార్కెట్ కాబట్టి వాటర్ ఖచ్చితంగా ఉండాలి మనం డ్రెస్సింగ్ చేయాలని. ఓకే బ్రో, వస్తాం బ్రో మళ్ళీ, థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ నీట్గా ఉంది అమ్మా, ఎక్కడే కానీ ఇది లేదు. సో ఇక్కడ చూడొచ్చు ఈ చేపలు అన్నీ కూడా డ్యామ్ చేపలు ఇవన్నీ చూసే కనుకోవచ్చు, డ్యామ్లో ఉన్నాయండి. చూడండి జనాలు వచ్చేసారు ఇక్కడికి అప్పుడే.
సో రీసెంట్గానే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట చేపల మార్కెట్లో వీడియో తీయమని, చికెన్ సర్కిల్ కనిపించామని చెప్పారు. సో ఫ్రెండ్స్ అందులో బాగా షూట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు చేపల మార్కెట్ ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నా. ఏం చెప్పగలనా? బంగారు తీగు ఉంది, కట్లా ఉంది, రోప్ ఉంది, పాపులెట్ ఉంది, సీసీ ఉంది, ఏవగలనా? చూస్తున్నా ఊరు కొట్టే డబ్బులు ఇన్నా నువ్వు ఏమన్నా రిమార్క్ వస్తాయని ఇద్దాం ఓనా తను చేపలరానా? బాగున్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా బాగుందిరానా? ఎంత అయింది మామూలుగా కేజీ? కేజీ 150. ఇవి చిన్నవి ఎంతమ్మా? 250. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఎదురుకు వచ్చాం కదా, అంత 2 రోజులు కవర్ చేసాము, అందరిని కూడా అడిగాము. సో ఇక్కడ గమనిస్తే కనుక పొద్దున్నే 3 నుంచి 4 5 ఆ టైంలో వచ్చేసి ఇట్లా బాక్సులు వస్తాయన్నమాట, డ్యామ్ దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయంటున్నారు. ఏంటంటే మామూలుగా ఫ్రైడే రోజు ఎక్కువ తిరుగుతుందంటే బిజినెస్, సండే కొంచెం తక్కువనే, ఈరోజు సండే చూడండి కొంచెం తక్కువ ఉంది క్రౌడ్, కానీ వీళ్ళకి ఫ్రైడే మాత్రం చాలా భారీ తిరుగుతుంది. ఎందుకంటే హోటల్స్ వాళ్ళు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెచ్చుకొని సండేకి ప్రిపేర్ అవుతారనమాట. సో అట్లా అనుకోండి, సో మీరు ఎట్లా అనుకోవచ్చు, మీకు మనము బయట చికెన్ మటన్ ఇవి తింటాము కాదని లేదు, బట్ ఫిష్ అనేది కళ్ళకి చాలా మంచిది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అయితే ఫిష్ తినండి, హెల్దీగా ఉండండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు నెల్లూరులో చేప మందు అని అప్పట్లో ఇప్పటికి కూడా వాళ్ళు మందు ఇస్తూ ఉంటారు చేప మందు అని, అట్లా చేపలు ఎంతో ఔషధం అనమాట, అట్లా చేపలు అనేవి ఎంతో మంచిది ఆరోగ్యానికి. సో మీరు ఖచ్చితంగా చేపలు అయితే తినాలని కోరుకుంటున్నా, సో నేను కూడా తినాలనుకుంటున్నా ఈరోజు అందుకే వచ్చానమాట. సో మీరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి చేపల మార్కెట్ ఎక్కడ లేదంటే శ్రీకంఠం సర్కిల్ ఆర్ట్స్ కాలేజ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సరౌండింగ్స్కి వచ్చి మీరు చేపల మార్కెట్ ఎక్కడ ఉందంటే ఎవరేం చెప్తారు అంతేగాన. సో అదేనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో, ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.